దేవుని స్తుతించుకుందామండి. మనం అనుకుంటాం మన బలము నా శక్తి నా బలం అనుకుంటాం, కానీ దేవుని బలం ముందు మనం ఏ పాటి వారము, ఎందుకు పనికిరానిటువంటి వారము. ఈ విషయంలో సౌలును దావీదును జ్ఞాపకం చేయడానికి కోరుకుంటున్నానండి. దావీదు మన అల్లుడే, సొంత సౌలు రాజు తన సొంత అల్లుడైనటువంటి దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు, తన కుమార్తెని ఇస్తాడు, కానీ తన శత్రువులాగా అతన్ని వెంటాడుతూ ఉంటాడు. చివరికి ఒక గుహ దగ్గరికి వచ్చిన తర్వాత దావీదు అతని గుడ్డిని అతని ఈటిని తీసుకొచ్చాడు. యోవాదును అంటాడు, సైన్యాధిపతి యోవాదు, నీవు సౌలు రాజుకి అంగరక్షకుడుగా ఉన్నావు కదా, నువ్వు ఆయన్ని నీ ఆయన అంగరక్షకుడుగా ఉన్నటువంటి నీ దగ్గరికి వచ్చి నేను ఆ ఒన్నేళ్ల పుట్టిని ఆ ఈటిని తీసుకొచ్చాను, నువ్వు కాపాడలేకపోయావు, నువ్వు వేస్ట్ అంటాడు. కానీ అయినా కానీ ఆ సౌలు రాజు క్షమాపణ మనసు మార్చుకోకుండా మళ్ళా వెంట పడతాడు. ఇంకొకసారి వెంట పడినప్పుడు ఒక పక్క ఫిలిస్తీన్లు వెంట పడుతూ ఉంటారు. ఆ సమయంలో దేవుడు మరి ఎంత వేదనతో ఉంటాడంటే, నా ప్రభువా నీవే నన్ను కాపాడాలి, నీవు తప్ప నాకు ఈ లోకలు ఎవరు లేరంటే నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆ యొక్క చివరి క్షణంలో కొద్ది సమయంలో సౌలు వచ్చేసి దావీదును పట్టుకునే సమయంలో ఫిలిస్తీన్లు వచ్చేసి మన దేశం మీద వచ్చారు అన్నటువంటి వార్త విన్నప్పుడు ఆ సౌలు రాజు వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ ఎడారిలో ఒంటరిగా వెళ్ళి ఎంతో దిక్కుదిస్తులేని స్థితిలో ఉండి వెళ్తూ ఒక ఎన్గేదు అనే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ సేద తీర్చుకుంటాడు. ద్రాక్ష పండు ఖర్జూర పళ్ళు తిని తన ప్రాణాన్ని సేద తీర్చుకుంటాడు. అందుకే అంటున్నాడు, నా శత్రువులు నన్ను చుట్టి నన్ను నరకపు పాశములు అరికట్టినను, నా దేవా నీవే నన్ను కాపాడుతావు అటువంటి పాటను పాడుకుంటూ ఆయన నామానికే గణిత మహిమ ప్రభావం చెల్లించేవారంగా ఉండాలని కోరుకుంటూ మనమందరం ఈ పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం.
యథార్థమైనది. మనం యథార్థవంతులు కాకపోయినప్పటికీ, నీతిమంతులు కాకపోయినప్పటికీ ఆయన ప్రేమించి మన పాప భారాన్ని మోసినటువంటి ఆ దేవదేవుని స్తుతించుకుందాం. ఆయన అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్నాడు. మనలో నేను నీతివంతుడిని అనుకోవడానికి ఎవరూ కూడా, ఆయన ముందు నిలబడితే మనం మన నీతి అంతా చినిగిపోయిన గుడ్డలు లాంటివి అంటున్నాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభువా, నీవు మా పట్ల చేసిన కృపకు నీకు వందనాలు తెలియజేస్తూ, నా పాప భారానంతా మోసినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ అనుకుంటూ ప్రభువును స్తుతించు ఈ యొక్క పాటల సీట్లో నుండి పాటలు పాడుకుందాం. ఆ దేవదేవునికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుందాం. Now
నన్ను నీలో చూచుచున్నావు నమ్ము దాచి